శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రే నమ ఆధాన్ వీక్షకులందరికీ శుభాశిస్సులు సహజ సిద్ధంగా ప్రతిరోజు మనం పూజామందిరంలో దీపారాధన చేస్తూ ఉంటాం అయితే ఎప్పుడు దీపారాధన చేసినా సరే ఆ దీపారాధన కుందులు అనేవి ఒక ప్రత్యేకమైన పళ్ళెంలో ఉంచి దీపారాధన చేయాలి లేదా కనీసం ఏదైనా ఆకు మీద ప్రమిదలు ఉంచి దీపారాధన చేయాలి దీపారాధన ఎప్పుడూ కూడా నేల మీద దీపారాధన కుందులు ఉంచకూడదని సంప్రదాయం చెప్తుంది ఈ దీపారాధన కుందులు రావి ఆకుల మీద ఉంచినట్లయితే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో రావి ఆకుల మీద ప్రమిదలు ఏర్పాటు చేసి దీపారాధనలు చేస్తే ఎలాంటి ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సహజ సిద్ధంగా రావి చెట్టు అంటే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతిపాత్రమైనది అందుకే రావి చెట్టు ఆకుల మీద మీరు దీపారాధన కుందులు ఉంచి లేదా ప్రమిదలు ఉంచి దీపం పెట్టినట్లయితే విష్ణుమూర్తి అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది అలాగే త్రిమూర్తి స్వరూపం కూడా రావి చెట్టు అని మనకు పురాణాల్లో చెప్పారు త్రిమూర్తుల అనుగ్రహం కలగాలన్నా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలన్నా వీలైనప్పుడు రావి చెట్టు ఆకుల మీద ప్రమిదలు ఉంచి ఇంట్లో దీపారాధన చెయ్యండి అలా చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి మరి రావి చెట్టు ఆకుల మీద ప్రమిద ఉంచి దీపం పెట్టేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి ఏ వారం రావి చెట్టు ఆకుల మీద దీపం పెట్టినప్పుడు ఆ దీపంలో ఎన్ని ఒత్తులు వేస్తే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది అంటే దీనికి సంబంధించి పరిహార శాస్త్రం ఏం చెప్తుందంటే మీరు ఎప్పుడైనా సరే రావి చెట్టు ఆకు ఉంచి దాని మీద ప్రమిద ఉంచి మీరు దీపం పెడుతున్నప్పుడు ఈ రావి చెట్టు ఆకు కాడ ఉంటుంది కదా ఆ కాడ అనేది భగవంతుడి ఫోటోల వైపు ఉండాలి ఈ ఆకు చివరి భాగం ఏదైతే ఉంటుందో అది మనవైపు ఉండాలి అలా ఎప్పుడూ రావి ఆకు మీద ప్రమిద పెట్టి దీపం వెలిగిస్తూ ఉండాలి అలా చేస్తే రాహుకేతు దోషాలు తొలగిపోతాయి శని బాధలు తొలగిపోతాయి నవగ్రహాలను సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు అలాగే వారాన్ని బట్టి కూడా రావి చెట్టు ఆకుల మీద ప్రమిదలు ఉంచి దీపారాధన చేస్తూ ఉండాలి సోమవారం ఎప్పుడైనా సరే రావి ఆకు మీద ప్రమిద ఉంచి దీపం పెడితే మూడు ఒత్తులు వేసి దీపారాధన చేయండి అదే మంగళవారం అయితే రెండు ఒత్తులు వేసి దీపారాధన చేయండి మళ్ళీ బుధవారం అయితే మూడు ఒత్తులు వేసి దీపారాధన చేయండి గురువారం రావి చెట్టు ఆకు మీద ప్రమిద ఉంచి దీపారాధన చేస్తే ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేయాలి అదే శుక్రవారం అయితే ఆరు ఒత్తులు ప్రమిదలో వేసి రావి ఆకు మీద ఉంచి దీపారాధన చేయండి శనివారం అయితే తొమ్మిది ఒత్తులు ఆదివారం అయితే పన్నెండు ఒత్తులు ప్రమిదలో వేసి ఆ ప్రమిద రావియాకు మీద ఉంచి దీపం పెట్టండి ఇలా వారాన్ని బట్టి ప్రత్యేకమైన సంఖ్య కలిగిన ఒత్తులు ప్రమిదలో వేసి నువ్వుల్లోనే పోసి దీపం పెట్టి ఆ దీపం రావి ఆకు మీద ఉంచినట్లయితే వారంలో ఏడు రోజులు కూడా ఆయా గ్రహాల అనుగ్రహం కలుగుతుంది గ్రహదోషాలు తొలగిపోతాయి నవగ్రహాలను సులభంగా ప్రసన్నం చేసుకుని అఖండ ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవాలంటే ఇలా మీకు వీలైనప్పుడల్లా రావి చెట్టు ఆకు మీద ప్రమిదలు ఉంచి ఇంట్లో దీపారాధన చేయండి తప్పకుండా విశేషమైనటువంటి శుభయోగం కలుగుతుంది అలాగే దీపారాధనలో ఇంకొక అద్భుతమైన దీపారాధన కూడా ఉంది దాన్నే రుద్రాక్ష దీపారాధన అంటారు సోమవారం పూట ఏ ఇంట్లో అయితే రుద్రాక్ష దీపారాధన జరుగుతుందో ఆ ఇంట్లో పరమేశ్వరుడు ఎంతో ఆనందంతో కోరినవన్నీ వాళ్ళకు ప్రసాదిస్తాడని కూడా పరిహార శాస్త్రంలో మనకు వివరించారు మరి ఈ రుద్రాక్ష దీపారాధన ఎలా చేయాలంటే సోమవారం పూట ఒక పళ్ళెంలో రుద్రాక్షలు పోయండి ఏ రుద్రాక్షలైనా పర్వాలేదు పంచముఖి రుద్రాక్షలు అయితే తక్కువ ఖరీదులో మనకు లభిస్తాయి వీలైనన్ని రుద్రాక్షలు ఒక పళ్ళెంలో పోసి కొద్దిగా బియ్యపిండి తీసుకోండి నీళ్ళలో తడిపి ప్రమిదలాగా తయారు చేయండి ఆ బియ్యపిండి ప్రమిద పళ్ళెంలో ఉన్న రుద్రాక్షల మీద ఉంచి దానిలో నువ్వుల నూనె పోసి రెండు ఒత్తులు విడివిడిగా వేసి శివుడి దగ్గర దీపం పెట్టండి శివుడికి దద్యోజనం నైవేద్యంగా సమర్పించండి ఆ దీపం వెలుగుతున్నంతసేపు అని పంచాక్షరి చేసుకోండి దీన్నే రుద్రాక్ష దీపారాధన అంటారు అంటే పళ్ళెంలో రుద్రాక్షలు ఉంచడం దాని మీద బియ్యపిండితో చేసిన ప్రమిద ఉంచటం నువ్వు నూనె పోయటం రెండొత్తులు విడివిడిగా వేసి దీపం పెట్టడం దద్దోజనం శివుడికి నైవేద్యంగా సమర్పించటం సోమవారం ఈ రుద్రాక్ష దీపారాధన చేయండి ఆ దీపం కొండెక్కిన తర్వాత ఏం చేయాలంటే పళ్ళెంలో రుద్రాక్షలు ఉంటాయి కదా ఆ రుద్రాక్షల్లో ఒకటి తీసి మీరు ధనం దాచుకునే బీరువాలో ఉంచుకోండి ఇంకొకటి మనీ పర్సులో ఉంచుకోండి ఇంకొకటి వీలైతే ఇంటి ముందు కట్టండి ఇలా చేస్తే ఇంటికి ఉన్న నరఘోష దృష్టిదోషం తొలగిపోతే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడచ్చు ఇంకా ఏవైనా పళ్ళెంలో రుద్రాక్షలు మిగిలి ఉంటే రోజు రాత్రిపూట ఒక గ్లాసులో నీళ్లు తీసుకుని ఆ నీళ్లలో ఒక రుద్రాక్ష వేసి మర్నాడు ఉదయం ఆ రుద్రాక్ష తీసి ఆ నీళ్లు తాగండి దానివల్ల అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడచ్చు కాబట్టి రావి చెట్టు ఆకు మీద ప్రమిదలు ఉంచి దీపం పెట్టిన రుద్రాక్ష దీపారాధన చేసిన నవగ్రహ దోషాలు తొలగిపోతాయి గ్రహ నక్షత్ర మాలికాధరుడైనటువంటి ఈశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది తద్వారా విశేషమైనటువంటి ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోండి సర్వే జనా సుఖినో భవంతో స్వస్తి ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక